జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? మనకి చాలామందికి ఈ అనుమానం ఉంటుంది. బ్రహ్మచర్యం గురించి తెలుసుకుందామని చెప్పి మనం అనుకుంటాం. చాలాసార్లు ఆ మాట వింటాము, అదేమిటో మనకు అర్థం కాదు. బ్రహ్మచర్యం వల్ల మనకి గొప్ప శక్తి వస్తుందని, మనం ఏం చదివినా అది మనకు గుర్తుంటుందని, ఏం నేర్చుకున్నా అది గుర్తుంటుందని, మన మానసిక శక్తి బ్రహ్మాండంగా పెరిగిపోతుందని మనం వింటాం. అది ఎలా జరుగుతుంది? దానికి వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని మనం ఈ రోజున చదువుదాం. నో ఫోర్స్ కెన్ బి క్రియేటెడ్, ఇట్ కెన్ ఓన్లీ బి డైరెక్టెడ్. దేర్ఫోర్ వీ మస్ట్ లెర్న్ టు కంట్రోల్ ద గ్రాండ్ పవర్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ బై విల్ పవర్ మేక్ దెమ్ స్పిరిచువల్ instead of merely animal. Thus, it is clearly seen that chastity is the cornerstone of all morality and of all religion. ఒకడు ఉన్నట్ట వాడికి బజార్ పంపించారు ఒక బియ్యం బస్తా తీసుకురామని. పెద్ద మోటార్ సైకిల్ ఉంది, దాని మీద బయలుదేరాడు, జమ్మని వెళ్ళాడు, బియ్యం బస్తా కొనుక్కున్నాడు, మోటార్ సైకిల్ మీద వెనకాల పెట్టుకున్నాడు, కట్టుకున్నాడు, మళ్ళీ జమ్మని వెనక్కి తిరిగి వచ్చాడు ఇంటికి. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఆ బియ్యం బస్తాలు సగం కూడా లేవు బియ్యం. ఎందుకని? ఎందుకంటే దానికి ఒక కన్న ఉంది. వాడు వచ్చే దోవలో మంచి వేగంగా దాన్ని పట్టించుకోకుండా వచ్చేస్తున్నాడు, బియ్యం అంతా కారిపోతాం. జీవితంలో మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన మానసిక శక్తికి అంతు లేదు, బ్రహ్మాండమైన శక్తి మన దగ్గర ఉంది. దాన్ని ఇంత అంతా అని చెప్పి చెప్పలేము. దానివల్ల ఇది చేయగలము, ఇది చేయలేము, ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదు అని చెప్పలేము. ఏమైనా సాధ్యమే. అయితే ఆ శక్తిని ఎలా జాగ్రత్త చేయాలో మనకి తెలియాలి. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయని సామెత. ఏం పని చేయకుండా తింటూ ఉంటే ఎంత సొమ్మైనా చాలదు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన మనస్సుకున్న శక్తి ఎంత గొప్పదైనా సరే దాన్ని మనం ఎలా వృధా చేస్తున్నామంటే అది ఎంతైనా చాలట్లేదు మనకి. ఈ గొప్ప శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం అదుపు చేయడం, వాటిల్ని మన స్వాధీనంలో పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మనిషిలో రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒకటి జంతు స్వభావం, ఒకటి ఆధ్యాత్మిక స్వభావం. జంతువు ఏం చేస్తుందంటే జంతువులు చేసినట్టుగా పనిచేస్తుంది. జంతువులకి నాలుగు ఉంటాయట: ఆహారము, నిద్ర, భయము, మైథునం. తినడం, నిద్రపోవడం, భయం వేస్తే పారిపోవడం, పిల్లల్ని గండం. ఈ నాలుగింటితో జంతువుల జీవితం గడిచిపోతుంది. ఏ మనిషి అయితే ఈ నాలుగింటితో సరిపెట్టుకుంటాడో వాడు జంతువు లాంటి వాడే కదా. మనిషి అనేవాడికి అంత చిన్న లక్ష్యాన్ని భగవంతుడు ఇవ్వలేదు. మనిషి చాలా గొప్ప పనులు చేయడానికి పుట్టాడు. ప్రతి మనిషి ఘనకార్యాలు చేయడానికి పుట్టాడు. ఆ విషయం మనిషి తెలుసుకోవాలి. శ్రీరామకృష్ణ పరమహంస మనిషి భగవంతుడిని తెలుసుకోవడానికి పుట్టాడు అని చెప్పేవాళ్ళు. భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఏమిటి? మనలో ఉన్న పరిపూర్ణతను మనం తెలుసుకోవడం, భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవడం. ఒకసారి అలా తెలుసుకున్న తర్వాత మనం పనిచేసే పద్ధతి మారుతుంది. జీవితంలో మనం చేసే పనులు విజయవంతంగా జరుగుతాయి. ఊరకనే జంతువులలాగా కనుక పనిచేస్తే మనకు అటువంటి విజయం రాదు. అందుకని ఏం చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? మనస్సు ఎప్పుడు కూడా జంతువులాగా కామ విషయాల మీదకి పోతూ ఉంటుంది. బజార్లో కనుక ఏదైనా వాల్ పోస్టర్ కనుక మనం చూసినట్టయితే ఆ దాని మీద ఉన్న బొమ్మలే మనకు మనసులో గుర్తుకు వస్తూ ఉంటాయి. చూసింది ఒక్క క్షణమే, కానీ తర్వాత ఆ బొమ్మ మనకి రోజంతా గుర్తు వస్తూ ఉంటుంది. ఆ రోజంతా గుర్తుకు వచ్చినప్పుడు మన మనస్సు యొక్క శక్తి అంత వృధా అవుతుందన్నమాట. బ్రహ్మచర్యం ఏం చెప్తుందంటే మనస్సును అలా పోనివ్వకుండా దేవుడి మీదకి మరలించు అని చెప్తుంది. మనం ఇప్పుడు కూడా భగవంతుని తెలుసుకోవాలి, మనకిష్టమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం విద్యార్థులమైనా సరే, ఉద్యోగస్తులమైనా సరే, ఇంకే పని చేస్తున్నా సరే, మన మనస్సులో ఎప్పుడు ఎవరుండాలి? భగవంతుడు ఉండాలి. మరి భగవంతుడిని తలుచుకుంటూ మామూలు పనులన్నీ ఎలా చేస్తాం?
సాధ్యమే. భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని మనం పనిచేయాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు నన్ను మనసులో ఉంచుకుని యుద్ధం చెయ్యి అని అర్జునుడితో చెప్పాడు. అదేవిధంగా మన మనసులో నిత్యం భగవంతుడే ఉండాలి. జంతువుల లాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఉండకూడదు. భగవంతుడి గురించిన ఆలోచన మనసులో నింపుకొని మన చేతులతో పనిచేయాలి. ఇది సాధ్యమే. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇది చాలా సాధ్యం అని చెప్పి చెప్పారు. అది మనం వినాలి. మరి ఏమండి, జీవితంలో చేసే రకరకాల పనులు అవి చేయడం తప్ప, అన్నం తినడం తప్ప, ఆహార నిద్ర భయం మైథునం అన్నారు కదా, అవి చేయడం తప్ప. అంటే అవి తప్పు కాదు, కానీ అవి జంతువులకు ఉండే స్వభావాలు. జంతువులకు ఉండే స్వభావాలని వాటి స్థానంలో ఉంచాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే వాటినే ముఖ్యమైనవి అని అనుకుంటున్నాము. మనిషికి లోపల ఉన్న గొప్ప పొటెన్షియల్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మనిషి లోపల ఉన్న దివ్యత్వమే అతని పొటెన్షియల్. మనిషిలోని దివ్యత్వాన్ని, మనిషిలోని పర్ఫెక్షన్ని, పరిపూర్ణత్వాన్ని మనిషి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఏం చేయాలంటే జంతువులాగా జీవించడం మానేసి తనలో ఏముంది, తనలో ఉన్న ఆత్మ ఎటువంటిది అని చెప్పి దాని గురించి తెలుసుకోవడానికి, తనలో ఉన్న భగవంతుడు ఎటువంటి వాడు, తనలో ఉన్న దివ్యత్వం ఎటువంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనిషి యొక్క జీవితమే మారిపోతుంది.